అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్. తుంటి మార్పిడి ఆపరేషన్లో యూజ్ చేసే ఇంప్లాంట్స్ గురించి చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఇక్కడ మనము ఇంప్లాంట్స్ గురించి నేర్చుకునేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. సో మొట్టమొదటిగా కప్పు ఒక కాంపోనెంట్, తర్వాత దానిలో వేసే లైనర్ ఒక కాంపోనెంటు, తర్వాత దాంట్లో పెట్టే బాల్ ఒక కాంపోనెంటు, ఫిమరల్ స్టెమ్ అనేది ఒక కాంపోనెంట్. ఈ నాలుగు కాంపోనెంట్లు కలిస్తే ఆపరేషన్ అనేది హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అయిపోతుంది. రెండు టెక్నిక్ల ద్వారా లేదా మూడు టెక్నిక్ల ద్వారా దీన్ని ఆపరేషన్ చేస్తాం. అంటే సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంటు, అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంటు, హైబ్రిడ్ రీప్లేస్మెంట్. అంటే ఏమిటంటే ఫస్ట్ సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాం. మనము లోపల ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బోన్ క్వాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడైతే బోన్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుందో, మనం పెట్టే ఇంప్లాంట్ని భరించే స్థాయి లేకపోతే బలము బోన్కి లేదని మనం ఫీల్ అవుతామో, దానికి మనము సిమెంటెడ్ ఇంప్లాంట్స్ వేస్తామన్నమాట. ఇక్కడ ఏమిటంటే కాస్త లాంజిబిటీ లేదా బోన్ ఇంకా బలహీన పడిపోతే ఇంప్లాంట్ లూజ్ అయిపోయే అవకాశం ఉంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ అప్పటికి ఇంప్లాంట్ సైజ్ తోటి పని ఉంటుంది, ఎందుకంటే బోన్ సిమెంట్ తోటి ఫిల్ చేస్తాం కాబట్టి స్ట్రక్ కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినట్టుగా ఇంప్లాంట్ మనం పెట్టుకోవచ్చు. ఇది టెక్నిక్ వన్, సిమెంటెడ్ ఇంప్లాంట్ రీప్లేస్మెంట్. తర్వాత అన్సిమెంటెడ్ ఇంప్లాంట్, సరే కప్ సైడ్ కానీ స్టెమ్ సైడ్ కానీ సిమెంట్ లేకుండా డైరెక్ట్గా సైజ్ చెక్ చేసుకునేసి ప్రెస్ ఫిట్ అయ్యేటట్టుగా చెక్ చేసుకొని పెడితే దాన్ని అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఇక్కడ బోన్ క్వాలిటీ బాగా ఉంటుంది కాబట్టి ఇంప్లాంట్ లైఫ్ చాలా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు వచ్చేది ఉంది. సో ఇన్ జనరల్గా చూసుకుంటే మనము వయసు తక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువ సంవత్సరాలు ఇంప్లాంట్ రావాలనుకున్నా లేదా వయసు ఎక్కువగా ఉండి బోన్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉన్నా మనం అన్సిమెంటెడ్ ఇంప్లాంట్స్కి మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఓన్లీ ఎస్టాబ్లిమ్ సైడ్ బోన్ వీక్గా ఉండడమో లేదా మనం పెట్టే కప్పు సరిగ్గా సరిపోకపోవడమో లేదా ఫిమరల్ సైడ్ ఇంప్లాంట్ వీక్గా ఉండడమో, ఇంతకుముందు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోన్ బలహీనంగా ఉండడమో, అటువంటివి జరిగినప్పుడు హైబ్రిడ్ రీప్లేస్మెంట్ చేస్తాం. అంటే ఒక సైడ్ సిమెంట్ ఒక సైడ్ అన్సిమెంటెడ్, లేదా ఒక సైడ్ సిమెంట్ ఇంకొక సైడ్ అన్సిమెంటెడ్. ఇది టెక్నిక్లో మేము యూజ్ చేసే ఇది అన్నమాట. తర్వాత ఇంప్లాంట్స్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఇంప్లాంట్స్లో యూజువల్గా ఈ కప్పు స్టెమ్ అనేవి మెటల్తోటే తయారు చేయబడతాయి. లోపల వేసే లైనర్ కానీ లేకపోతే హెడ్ కానీ మనము కావాల్సింది వేసుకోవచ్చు. రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మెటల్ హెడ్, రెండు సెరామిక్ హెడ్. ఇటు సైడ్ లైనర్లో పాలీ ప్రొపిలిన్ తోటి చేసే లైనర్ లేదా సెరామిక్ తోటి చేసే మెటీరియల్ అన్నమాట. ఇక్కడ మరి సెరామిక్ ఆన్ పాలీ వేయాలా, సెరామిక్ ఆన్ సెరామిక్ వేయాలా, మెటల్ ఆన్ పాలీ వేయాలా అనేది మీరు మీ డాక్టర్ గారితో కూర్చొని మీ ఎక్స్రేస్ చూసుకున్న తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట అవుట్కమ్ అనేది, రిజల్ట్. యూజువల్గా మెటల్ ఆన్ మెటల్ అంటే లైనర్ మెటల్ హెడ్ మెటల్ ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ మంది చేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా చేయట్లేదు దాంట్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల వల్ల అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ నేను చెప్పిందే ఫైనల్, ఇదే పర్ఫెక్ట్ అన్న మార్గాన్ని ఇప్పుడు కూడా ఎంచుకోకూడదు. ఎందుకంటే బోన్ బిహేవియర్ని బట్టి, మీకున్న కోమార్బిడ్ కండిషన్స్ బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, ఇంప్లాంట్ అవైలబిలిటీని బట్టి, మిగతా ఎన్నో రకాల కారణాలతోటి కాంబినేషన్ ఆఫ్ ఇంప్లాంట్స్ మారిపోతూ ఉంటాయన్నమాట. ఓవరాల్గా స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండి మీరు తీసుకున్న ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిపోతే హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. తర్వాత మరి మా హాస్పిటల్లో ఉండే స్పెషల్ టెక్నిక్ ఏమిటంటే నావీ స్విస్ రోబోటిక్ టెక్నిక్. దీన్ని ఏమంటారంటే యూజువల్గా కప్పు పొజిషను బాల్ పొజిషను ఎంత పర్ఫెక్ట్గా ఎంత న్యాచురల్గా రిప్రొడ్యూస్ చేయగలిగితే ఏమవుతుందంటే అది ఎక్కువ సంవత్సరాలు ఇంప్లాంట్ లాంజివిటీ ఇచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఈ ప్రిసిషన్ కోసం మనం రోబోటిక్ టెక్నిక్ అనేది వాడుతూ ఉంటాం. ఆ టెక్నిక్ పేరు నావీ స్విస్ రోబోటిక్ టెక్నాలజీ. హోప్ మీకు హిప్ రీప్లేస్మెంట్ గురించి, ఇంప్లాంట్స్ గురించి అన్ని రకాల అనుమానాలు క్లారిఫై అయ్యాయి అనుకున్నాను. ఇంకా ఏదైనా ఉంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వి విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్.